వెల్కమ్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో వాడి వేడి వార్త. చౌటుపల ప్రోపయ్యారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పుర ప్రజలు ఏం ఆశించి మమ్మల్ని ఎన్నుకున్నారో, రేపటికి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది కాలంలో వారు ఆశించిన దానికంటే అధికంగానే అభివృద్ధి చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల సహకారం, పాలకవర్గ సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మంత్రి జగదీశ్వర రెడ్డి గారు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గారు, మాజీ ఎమ్మెల్యే కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి చౌటుపల పుర వ్యాప్తంగా సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వచ్చిన 15 రోజుల్లో కరోనా రక్కసి ప్రపంచాన్ని ఉరుతులు వచ్చిన కరోనా రక్కసికి అనేక సమస్యలు ఉత్పన్నమైనా కూడా వాటిని అధిగమించి ప్రజలకు అండగా ఉంటూ మా పాలకవర్గం కానీ మేము కానీ ముందుండి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వీలైనంత వరకు ప్రజల్లో అవగాహన కల్పించి ఎలాంటి అనారోగ్య ఫలితాలు రాకుండా, దుష్పరిమాణం రాకుండా మేము జాగ్రత్త పడడం జరిగింది. కరోనా సందర్భంగా సుమారు 10 నెలల పాటు వారు ఏవైతే ఆశించారో అందుకు భిన్నంగానే మేము పనిచేశాము, అన్ని విధాల అండగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కరోనా సందర్భంగా లాక్డౌన్లో సుమారు 1 కోటి రూపాయలతోటి ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వరద ఉధృతితోటి గతంలో చౌటుపల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతి నెలకొని వర్షాలతోటి చౌటుపల పట్టణం అతలాకుతలమైనా కూడా ఎలాంటి నష్టం జరగకుండా 1000 బౌళ్ళు కష్టపడి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఎలాంటి నష్టం వాటి లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రతిపాదనలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మున్సిపల్ పాలకవర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే చౌటుప్పల్లో 30 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన రూపొందించడం జరిగింది. స్థలాన్ని కేటాయించేందుకు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. స్థల కేటాయింపు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా చౌటుప్పల నుంచి దామర వరకు రోడ్డు కూడా మంజూరైంది, మొదటి వారంలో ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. చౌటుప్పలలో గత 40 సంవత్సరాలుగా ఎవరూ చేయని అభివృద్ధిని, మురికాల నిర్మాణం కోసం ప్రధాన మురికాలు ఏదైతే ఉందో 4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది, టెండర్లు పూర్తి చేయడం జరిగింది, త్వరలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చౌటుప్పలకు డిగ్రీ కళాశాల, జూనియర్ సివిల్ కోర్టు, అదేవిధంగా ఇతర సదుపాయాలు కల్పించేందుకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి దశలో డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాం. ఇవి పూర్తి కాగానే అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకెళ్లాలనే ఆలోచనతో ముందుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 20 వార్డులలో రాజకీయాల ఖచ్చితంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధితో పాటు వైద్య, విద్య తదితర అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఉంచేందుకు చౌటుపల పురపాలక సంఘాన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నాము. నిధుల కొరత, ఎలాంటి నిధుల కొరత లేదు మాకు. ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, మంత్రి జగదీశ్వర్ ఏ విషయాన్ని కూడా మేము తీసుకెళ్ళినా కూడా ఇమీడియట్గా స్పందిస్తూ మాకు నిధులు మంజూరు విషయంలో ఎలాంటి వెనకడలు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఎప్పుడు మరవబోము. చౌటుపల పుర ప్రజలు ఏదేమైనా చౌటుపల ప్రజలు మాకు ఏదైతే ఈ సంవత్సర కాలంలో పూర్తి సహాయ సహకారాలు అందించారో వారి ఆకాంక్షకు అనుగుణంగానే మేము పాలించామని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ రానున్న 4 ఏళ్ల పాటు కూడా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించి చౌటుపల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైనటువంటి పురపాలక సంఘంగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చౌటుప్పలకు వరద ముప్పు నుంచి శాశ్వతంగా పరిష్కారం లభించే దిశలో దీనికి సంబంధించి డిపిఆర్ను కూడా ఎన్హెచ్ఏ తయారు చేసింది. చౌటుపల చెరువుని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతూనే అక్కడి నుంచి ఒక కెనాల్ని ఏర్పాటు చేసి చౌటుపలకి ఎప్పుడూ వరద ముప్పు లేకుండా శాశ్వతంగా నివారణోపాయాల్లో భాగంగా ఆ కాల్వను కెనాల్ నుంచి తీసుకెళ్లేసి లోతట్టు ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నడూ కూడా చౌటుపల చెరువు నుంచి పట్టణానికి ముప్పు లేకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయని సందర్భంగా తెలిసిన ఇప్పటికే దీని విషయంలో నేను కానీ మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎంపీ గారు కానీ, మంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు ఏ విషయం తెలియజేసినా కూడా దీని మీద పూర్తిగా స్పందిస్తున్నారు. ఎందుకంటే నేషనల్ హైవే మీద ఉంది ఇది, ఎలాంటి రాకపోకలకు ఇబ్బంది జరగద్దు,
పట్టణానికి ఇబ్బంది జరగవద్దు, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు దుష్పరిణామాలు చోటు చేసుకోవద్దన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తప్పకుండా త్వరలోనే దీనికి సంబంధించి కూడా డీపీఆర్ ఫైనల్ అయింది, ప్రారంభం ఉంచుకోవడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాను. చౌటుపల పురపరిధిలోనటువంటి HMDMDA వెంచర్లలో మున్సిపాలిటీ పాత్ర తక్కువ. HMDకి సంబంధించి వాళ్ళు ప్రతిపాదన రూపొందించుకొని HMDతోటి ఎల్పీ నెంబర్ తీసుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధిని చేసి అప్పగించాల్సిన బాధ్యత ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఉంటుంది. దాంతోపాటు వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తేనే మోర్టుగేజ్ చేసినటువంటి 15% భూమిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతే తప్పిస్తే అరకుర సౌకర్యాలున్నా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా మోర్టుగేజ్ చేసినటువంటి భూమిని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు ఎప్పుడైతే ఈ ఇటీవల కాలంలో జే భూమికి సంబంధించి వెంచర్కి సంబంధించి చిన్న సమస్య ఉత్పన్నమైందని ప్రచారం జరుగుతూ ఉంది, కానీ అటు భూమి ఆల్రెడీ మున్సిపాలిటీకి మోర్టుగేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ. కాబట్టి అది మున్సిపాలిటీ ల్యాండ్ తప్పిస్తే ఇంకో రైతుల ల్యాండ్ కాదు. వాళ్ళు ఇంటర్నల్గా ఏమన్నా ఉంటే చట్టపరంగా వెళ్ళి వాళ్ళు సాధించుకోవచ్చు, అంతే తప్పిస్తే దాంట్లో అక్కడ భూములు ధ్వంసం చేయడము కబ్జా అనడం అది కరెక్ట్ కాదని మున్సిపాలిటీ ఉండదు అభిప్రాయం. మున్సిపాలిటీ భూమిని మున్సిపాలిటీ తప్పకుండా చట్టబద్ధంగానే కాపాడుకుంటే తప్పిస్తే దౌర్జన్యాలతో దాడులతో కాపాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. దీనికి సంబంధించి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని మాకు ఆరోపణలు వచ్చాయి. దాన్ని వెంటనే స్పందించి కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం, దీని మీద విచారణ జరపడం చేసినాం. దానికి సంబంధించి కూడా ఏదైతే కూల్చివేత గురైందో దాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో ఫినిషింగ్ చేసుకొని కాపాడుకుంటాం. ఇందులో ఎలాంటి అపార్థాలకు అనర్థాలకు అవినీతికి అక్రమాలకు అవకాశం ఉండదు. అది ఇల్లీగల్ వెంచర్ కాదు. ఒకవేళ ఇల్లీగల్ వెంచరే అని ఏమన్నా రూఢి అయితే వాళ్ళకు మోర్టుగేజ్ చేసిన భూమి రిలీజ్ కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే ఆ HMDA వెంచర్ కాకుండా బహుశా ఏ HMDA వెంచర్ అయినా కూడా నిబంధనల మేరకు వీలైనంత వరకు నిబంధనల మేరకు జరుగుతుంది. అభివృద్ధి లేకపోతే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. తప్పకుండా అన్నీ అయిపోయాకే రిలీజ్ చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. HMDA కూడా పూర్తి స్థాయిలో నిబంధనలు అనుసరించే ఎల్పీ నెంబర్ ఇస్తారు, దాని తర్వాత ఫైనల్ వాళ్లకు రిలీజ్ కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇల్లీగల్ వెంచర్స్ ఇక ముందు చేసే అవకాశాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల మేరకు అట్లాంటి ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ కావు. గతంలో చేసిన వెంచర్లలో 10% అమ్మి ఉన్న వెంచర్లను మాత్రమే మిగతా ప్లాట్లలో రిజిస్ట్రేషన్ చేయడానికి అనువుగా రాష్ట్ర ప్రభుత్వం LRSని ఇంప్లిమెంట్ చేస్తుంది వెంచర్లకు కానీ ప్లాట్లకు కానీ. కానీ ఈరోజు కొత్తగా వెంచర్ చేస్తే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు కొత్త నిబంధనల మేరకు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇమీడియట్లీ స్పందిస్తాం, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఫిజికల్గా పోయాల్సిన అవసరం కాదు, చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.